వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం గోదావరి రుచులు, మణికొండలో ఉంది. అండ్ అలాగే మనతో పాటు తన విలక్షణమైన నటులతో, మన నటనతో స్వాతి చినుకులు అలరిస్తున్న మన నటులు, అలాగే తన స్వయం శక్తితో కష్టపడి రాజుగారు ఈరోజు వరకు ఇక్కడ వచ్చి, అలాగే ఈరోజు గోదావరి రుచులు అనేది మన మణికొండలో చాలా ఫేమస్. సో అటువంటి గోదావరి రుచులకు మనం వచ్చేసాం. రాజుగారు నమస్తే అండి. రాజుగారు చెప్పండి, ఈరోజు గోదావరి రుచులు అనేది మణికొండలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. సో ఈ రకంగా ఏంటంటే చాలామంది ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆహారం, అంటే లైక్ ఫుడ్ విషయంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కర్రీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక గోదావరి రుచిని ఈ యొక్క హైదరాబాద్లో మీరు ఒక ప్రత్యేకంగా వంటల్ని తయారు చేయించి ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆస్వాదించేస్తున్నారంటే డెఫినెట్గా అది గొప్పతనం మీకే చెందుతుంది. సో దాని గురించి చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఛానల్ అలాగే మాగారు గోదావరి కూడా శ్రేయోభిలాషి మరియు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఓకే మరి ఎంతో చక్కగా ఆదరిస్తున్నారు మా రాజగారు గోదావరి చెప్పి రోజు రోజు ఇక్కడ బాగా కష్టం పెరిగి మంచి ఆదరణ సంపాదించుకుంటాం. దానికి సహకరిస్తున్న మీకు శ్రేయం రాజకీయ స్నేహితుడికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. అలాగే నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరి 31st రోజు మంచి ఐటమ్స్తో అన్ని గోదావరి నుంచి ఐటమ్స్తో ఆల్ ఐటమ్స్తో ఏర్పాటు చేస్తాం. అందరూ వచ్చి మా రుచులు చూసి సహకరించాలని చెప్పేసి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. అలాగే 31st రోజున రాజుగారి గోదావరి రుచుల్లో మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్, బిర్యానీ, స్పెషల్ బిర్యానీ అన్నీ ఉంటాయండి. సో తప్పకుండా ఈ యొక్క గోదావరి రుచిని ఒకసారి కనుక రుచి చూస్తే తప్పకుండా మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ ఫుడ్ తీసుకునే విధంగా ఉంటుంది. సో అటువంటి గోదావరి రుచులకి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా 31st రోజు వచ్చి, అలాగే ప్రతిరోజు కూడా మీకు కావాల్సిన ప్రతి వంటకాలు ఇక్కడ ఉన్నాయి. సో ఈ యొక్క గోదావరి రుచుల్ని మీరు అందరూ కూడా వచ్చి ఆస్వాదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈశ్వర్.